జయంతి నాడు ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా చేయడం సంతోషకరదాయకం ప్రకటించడం ఎట్ ద సేమ్ టైం ఉత్సవాల కన్నా కూడా మన జీవితాల పట్ల ఎనకబడ్డటువంటి వర్గాల పట్ల వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచే దాంట్లో ఉంటే చాలా సంతోషమని ఒకసారి గుర్తు చేయదలుచుకున్న ప్రభుత్వానికి ఎందుకంటే మనమనంగానే ఉత్సవాలు జయంతులు వర్ధంతులు బాగానే మిగిలిపోతుంది దయచేసి వచ్చినటువంటి తెలంగాణలో అత్యధిక వర్గాలైనటువంటి బడుగు బలహీన వర్గాల యొక్క ప్రమాణాలు పెరగాలని చెప్పేసి కోరుతున్నా విశ్వసిస్తున్నా ఆ దిశగా ప్రభుత్వం యొక్క విధి విధానాలు ఉండాలని కూడా కోరుకుంటున్నా సోదరుడు రాజ్ కుమార్ దానిని అందరినీ కలిపి ఒక వేదిక పైన పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం మనమందరం కూడా గర్వించదగ్గటువంటి విషయం ముఖ్యంగా లంబాడీలను రిజర్వేషన్ కల్పించిందే కాంగ్రెస్ పార్టీ అన్నిటికన్నా ఎప్పుడు జీవితాంత కాలం గుర్తుంచుకోదగ్గటువంటి వ్యక్తి ఇందిరా గాంధీ ఎందుకంటే ఆ రిజర్వేషన్ల ద్వారానే మనమందరము కూడా ఇంతో అంత సమాజంలో ఇవాళ గుర్తింపు పొందుతున్నామన్నమాట ముమ్మాటికి వాస్తవం కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత గిరిజనులకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల దిశగా ఇస్తామన్నటువంటి రిజర్వేషన్లో టెక్నికల్ ప్రాబ్లం తోటి ఆ రిజర్వేషన్లు ఆగిపోయినన్న మాట కూడా ముమ్మాటికి వాస్తవం అదంతా కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తున్నా ఇంకొక విషయం ప్రభుత్వానికి ఏమిటంటే అటవీ భూముల హక్కులు ఇవాళ అటవీ భూములకు సంబంధించినటువంటి హక్కులు పోడు భూములకు సంబంధించి ఎక్కడా కూడా తగాదాలు అధికారికంగా లాక్కున్నా కూడా ఎవరు అడిగే పరిస్థితి కనిపించట్లేదు దయచేసి ఈ వేదిక గుర్తు చేస్తున్నాం ఫస్ట్ మన అందరికి కావలసింది మన ఆత్మగౌరవం ఆ ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకునే కూడా లేదు అంతేకాకుండా బ్యాక్లాగ్ పోస్టులు కూడా ఇప్పటి వరకు కూడా ఎక్కడ ఫిల్ అయినటువంటి సందర్భాలు కూడా కనిపించట్లేదు కాబట్టి ఆలోచన చేయండి నేను ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిగా ఈ వేదికలో చూడ మన హక్కులను మన వాటాను కాపాడుకోవడంలో మనమందరం కూడా ముందుండాలి మీకోసం ఎప్పుడూ కూడా మేము అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఎందుకంటే ఇవాళ లేదే ప్రభుత్వాలు లేదు ఆదివాసులు లేదే ప్రభుత్వాలు లేదు బీసీలు లేదే ప్రభుత్వాలు లేదు ఎస్సీ ఎస్సీలు లేని ప్రభుత్వాలు లేవు కాబట్టి మన జీవితంలో వెలుగులు నింపడమే ప్రభుత్వాల యొక్క ముఖ్య కర్తవ్యంగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సేవాలాల్ మహారాజును ఎందుకు మనం ఇవాళ గుర్తు చేసుకుంటున్నాం 282 సంవత్సరాల తర్వాత కూడా ఆయన జయంతిని ఎందుకు ఘనంగా జరుపుకుంటున్నాం ఒక విప్లవకారుడుగా తను చేసినటువంటి పనులను బట్టే కదా మనం ఇలా స్మరించుకుంటుంది కాబట్టి చరిత్రలో ఉండాలంటే ప్రశ్నించే గొంతులు నిలబడాలి తప్ప బానిసలుగా కాదు అన్నమాట ఈ సందర్భంగా గుర్తు చేస్తుంది మీరందరూ కూడా అదే రక్తం నుంచి పుట్టినటువంటి బిడ్డలు కాబట్టి మీ హక్కుల కోసం నిలబడమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా నాకు ఈ వేదికను కల్పించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే పెద్దలందరూ చాలా మంది ఉన్నారు మాట్లాడే సమయం తక్కువగా ఉంది కాబట్టి మీ అందరికీ పేరు పేరున సేవాలను తరపున అభినందనలు తెలియజేస్తున్నాం జై భీమ్. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి. మా ఛానల్కి కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.